పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరంలో సింహరాశి వారికి మొత్తం మీద ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ 2020వ సంవత్సరం సింహరాశి వారికి టూకీగా అంటే సంక్షిప్తంగా ఎలా ఉందో తెలుసుకొని ఆ తర్వాత మనము ఇటు శార్వరిరామ సంవత్సరం యొక్క రాశిఫలాలు మనం అప్లోడ్ చేస్తాము. దాంట్లో చాలా డీటెయిల్గా ఆదాయ వ్యయాలు అవన్నీ కూడా దాంట్లో పూర్తిగా తెలుసుకుందాం. ఓవరాల్గా కనుక చూసినట్టయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ సింహరాశి వారికి 11వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో కేతువు యొక్క ప్రభావము, 5వ స్థానంలో గురుడు, ఆ తర్వాత 6వ స్థానంలో శని యొక్క సంచారము జరుగుతున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ చేసేటటువంటి పనుల్లో కొద్దిగా ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే ఏ పని చేయకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు, కానీ తొందరపడి చేసేటటువంటి పనుల వలన, తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని మొదలు పెట్టడానికి ముందు దాని గురించి బాగా ఆలోచించి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను పరిశీలించి ఆ తర్వాత కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు, లేకపోతే కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందవలసి వస్తుంది. ఇంకా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం 2020వ సంవత్సరంలో సంతానపరమైనటువంటి విషయాలలో చక్కటి శుభవార్తలు వింటూ ఉంటారు. సంతానపరంగా కనుక తీసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కూడా వీరికి బాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు బంధువుల విషయాల్లో మంచి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు గతంలో బంధువులకి మిత్రులకి మధ్య ఉన్నటువంటి ఏమైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు కనుక ఉంటే ఆ మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి బంధుమిత్రుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. తద్వారా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి పనులకు గతంలో కన్నా కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు తీరటానికి కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అధికమైనటువంటి ఆదాయాన్ని పొందటానికి సంబంధించినటువంటి మార్గాలను కూడా మీరు వెతుకుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే ఖర్చులను మాత్రము బాగా నియంత్రించుకోవాలి. చేసేటటువంటి పనుల్లో బాగా శ్రమ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ శ్రమ ఒత్తిడి కారణం చేత తీవ్రమైన అలసట కూడా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో మానసిక చికాకులు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిని బాగా ఇష్టంగా కనుక చేస్తున్నట్లయితే ద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఈ మీరు చేసేటటువంటి పనుల్లో వచ్చినటువంటి శ్రమ ఒత్తిడి యొక్క కారణం చేత కొద్దిగా అనారోగ్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటి విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇంకా మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కనుక తీసుకుంటే అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు కనుక తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వీరిని కనుక తీసుకున్నట్లయితే చక్కగా ఈ సంవత్సరం వీరికి ప్రమోషన్స్తో కూడినటువంటి లాభాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఎక్కడైనా సరే ఏ విధమైన ఆలోచన లేకుండా కనుక దడాల మీద కనుక ఇన్వెస్ట్ చేసేస్తే తద్వారా నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇన్వెస్ట్ చేసేటటువంటి సమయంలో పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చక్కగా పొందుతూ ఉంటారు, కానీ ఇంకా ఎక్కువగా కృషి చేయవలసినటువంటి అవసరం కూడా మీరు కనిపిస్తూ ఉంటుంది. దానితోపాటు స్థిరాస్తుల విషయంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం మీకు చక్కటి సత్ఫలితాన్ని ఇస్తాయి. గతంలో ఉన్నటువంటి ఆటంకాలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి అనుకూల ఫలితం కలుగుతుంది. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారు చేసేటటువంటి విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ విదేశీ ప్రయత్నాలు మొత్తం కూడా చక్కగా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయదారులు కానీ కాంట్రాక్టులు వ్యాపారం చేసేవారిని కానీ వీరిని కనుక తీసుకుంటే వీరికి కూడా కృషికి తగినటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఇంకా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకి, వీరిని కనుక క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం వీరికి చక్కగా అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఎండుమిర్చి కానీ, పత్తి కానీ, మినుములు కానీ మొదలైనటువంటి వాటితో వ్యవసాయ అంటే ఇటువంటి పండించేటటువంటి వారికి
వ్యవసాయపరంగా మంచి లాభాలు అనేటటువంటివి కూడా చేకూరుతూ ఉంటాయి. అవివాహితులకు శుభవార్తలు వింటూ ఉంటారు. అంటే వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. ఇంకా దైవ కార్యాలు అంటే దైవం మీద ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోవడము, తీర్థయాత్రలో పాల్గొనడము, దైవ దర్శనం చేసుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నారు, వారు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఇంకా అక్కడక్కడ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. పూర్తిగా మనసుకు నచ్చినటువంటి ఉద్యోగాన్ని పొందడంలో కొద్దిగా విఫలమవుతూ ఉంటారు. ఇంకా రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అనుకూలం అంటే పట్టుదలతో కనుక ముందుకు సాగుతూ ఉంటే చక్కటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇవి సింహరాశి వారికి సంబంధించి 2020 సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.